రే బావా చెప్పరా, మొత్తానికి రెండేళ్లు కష్టపడి మన ఊర్లో బ్రిడ్జి కట్టేశా. ఇటు నువ్వు కట్టేవా? నేను కాదురా, మన ఇంజనీర్ గారు. అదిగో మాటలో దండలు చూడండి మై డియర్ విలేజర్స్, ఇన్ని రోజులు మీరు కష్టపడించాలు, ఇక్కడ నుంచి మీ కష్టాలన్నీ తీరిపోయినాయి. మా టీం అంతా 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి మీ సరస్వతి నది మీద బ్రిడ్జి పూర్తి చేశాం. మీరు కూడా మా టీం అందరికీ బాగానే సహకరించారు. ఇక నుంచి మీరంతా బ్రిడ్జి సహాయంతో నదిని సులభంగా దాటేయచ్చు. బాబుగారు మా ఊరికి దేవుడిలాగా వచ్చారు. మొన్నటి వరకు ఆ నద్యార్థని గంటలో చాలా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఆ బ్రిడ్జి కింద నీటిలో హ్యాపీగా ఈలుకొంట వెళ్ళిపోతాం. అరే ప్రభాకర్ అన్న, చీకటి పూట పండకుండా అట్ట ఇట్ట తిరుగుతున్నావేంది? కొంప తీసి, గ్యాస్ ప్రాబ్లం ఏంది? ఏం మాట్లాడుతున్నావురా, గ్యాస్ సిలిండర్ లాంటి వాడిని, నాకు గ్యాస్ ప్రాబ్లం ఏంది? మరెందుకు పండకుండా చీకట్లు అటు ఇటు తిరుగుతున్నావు? ఏం లేదురా, నేను తిరుమలకి కాలు నడకను వస్తానని మొక్కున్నా, అందుకని రేపు పొద్దున 6 గంటలకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. తిక్కలోని అన్న, నువ్వేమన్నా కాలు నడకను వస్తానని మొక్కున్నావు, ట్రైన్ టికెట్ ఎందుకు బుక్ చేసినావు మళ్ళా? ఓరే ఓరే, రేపు ట్రైన్లో నడవాలి కదరా, అందుకని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నా. రే నా పర్స్ ఎందుకు తీసావు? ఎందుకంటే నా పర్స్ బాగోదు. అందుకే అప్పా ఇవ్వు. ఇవే ఒరే బావా, నాకు పాస్పోర్ట్ రాలేదు, నీకు వీసా ఎప్పుడు వచ్చిందిరా? నాకు వీసా రావడం ఏంట్రా? నిజం చెప్ప, నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు కదా. నేనెందుకు అబద్ధం చెప్తాను రా? లేకపోతే ఎవరిది వీసా? ఒరే ఎడ్డి, అది వీసా కాదురా, ఏటీఎం కార్డ్. ఓ ఏటీఎం కార్డా? ఒరే బావా, డాక్టర్ వచ్చాడు, మన లీడ్ అయిపోయింది, నెక్స్ట్ మెయిన్ జోక్ ఉంటుంది, పద వెళ్దామా. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? డాక్టర్, యాక్చువల్లీ నాకు మార్నింగ్ నుంచి ఒంట్లో బాగాలేదు. ఓ, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నావు? యాక్చువల్లీ ఐ ఎయిట్ పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ డైట్ కోక్ ఎట్ డామినోస్ డాక్టర్. అవునా అమ్మ, డించక పూజ, ఇది ఫేస్బుక్ వాట్సాప్ కాదమ్మా, హాస్పిటల్. ఇప్పుడు నిజం చెప్పు. అంటే రాత్రి మిగిలిపోయిన చపాతీని పొద్దుగాల చాయ్లో ముంచుకొని తిన్నా డాక్టర్. ఏ ఏం చూసినావా? ఉసాయ్, మీ అమ్మలేమో నిన్ను కంటించారు, నువ్వేమో ఆ సీరియల్ నా కంటించావు. కరెక్ట్ టైంకి ఆ మందాకిని తన ముగ్గురిని ఎసం పెట్టి చంపుతుందో ఏటు పెట్టి చంపుతుందో నేను టనాసం అయిపోతుంటే రిమోట్ లాగేసుకుంటావా? ఏష్నవ్ తీ నీ బొంద సీరియల్, అక్కడ కిరాకబడి ప్రోగ్రామ్ మిస్ అవుతుంటే ఏంది నీ పర్షన్? ఎలా గుదు దీని తల్లి, గుదు హా గుదు హా. ఏటే నీ కబడిలో నా కాకరకాయ కిల్లి, ఇక్కడి రిమోట్ గుంజుకుంటే వెంద్ర హౌలేగా తీరు. అయ్యా ఏమనుకుంటున్నారా, తెలంగాణ బిడ్డ ఈడా? నువ్వేటనుకుంటున్నావే, నేను శ్రీకాకుళం గడ్డ మీద పుట్టానే. అయితే నాకేంది బే హౌలేస్తావు? ఏందిరా అప్పుడే అయిపోయిందా నీ అయ్యా, మస్తు రంపుతున్నావు, దమ్ముంటే కాసుకో బిడ్డ, బస్తీ మెసవాలిదా? రా రా. ఉసే ఆ భాష ఏంటి, ఆ తిరగడం ఏంటి, కొంప తీసినంత కబడ్డీ ఆడుతుంటే? ఆమల్ల ఏమనుకున్నావు, రోజు కిరా కబడి ప్రోగ్రామ్ చూస్తున్నా, మస్తు ట్రిక్కులు నేర్చుకున్నా. ఏ రాబే రా రా. నువ్వు కిరా కబడి చూస్తున్నావా? వామ్మో నా రింగులు కాపాడుకోరా అమ్మా. ఒరే బావా, ఈ ఆడోళ్ళు మొన్నటి వరకు టీవీ సీరియల్ చూసి మొగుళ్ళని ఏడిపించేవరా, ఇప్పుడు ఈ కిరాక్ కబడి అంట, అది చూసి మొగుళ్ళని కుమ్మేస్తున్నారా బాబు? అందుకే చెప్పినా పెళ్లి చేసుకోకరా అని. నువ్వేమో పెళ్లి చేసుకుంటా నా బొంద వేసుకుంటానో కదా సావు. సర్లే గాని, నా గర్ల్ ఫ్రెండ్ మస్తు దిమాగ్ ఖరాబ్ చేస్తుంది రా బాయ్, దాన్ని వదిలించుకోవాలి, ఓ మంచి ఐడియా రా. ఓహో, నాది పెళ్ళం కావాలంటే నీది లవర్ కావాలా? సర్లే గానీ, ఏడ్ చేస్తామంటే మంచి చైనా ఫోన్ ఒకటి సెలెక్ట్ చేసి నీ లవర్ గిఫ్ట్ ఇచ్చే. ఫోన్ గిఫ్ట్ ఇచ్చుడు ఏంద్రా, నీ దమాక్ ఏమైనా ఏంది? ఇప్పుడు నేను ఫోన్ గిఫ్ట్ ఇచ్చిననే అనుకో, అప్పుడు ఒరే నేనేమో నిరుపప్పుడు అనుకున్నావా ఏటే, ఆ ఫోన్లో ఏవో ఫోన్లు ఈ మధ్యన పేలుతున్నాయి అంట, అందుకే చెప్తున్నా ఫోన్ బ్లాస్ట్స్ పాప లాస్ట్స్. బుజ్జి, మరి మన పెళ్ళికి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, అప్పటిదాకా నేను ఆగలేనే. ఇప్పుడు నాకు ముద్దు పెట్టవా? ఏయ్ త్రిశూల్,
ఆగునా, నీ కాబోయే కోడలతోనే మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అమ్మో, ఈడు అమ్మాయి మాయలో పడి మోసపోయేలాగా ఉన్నాడు, ఈయన్ని ఎలాగైనా కంట్రోల్లో పెట్టాలి. డార్లింగ్, నేను తర్వాత మాట్లాడతానే. ఏంటి నాన్న, నాకు కాబోయే పిల్లలతోనే కదా మాట్లాడుతున్నాను, నీ గోల్ ఏంటి? నువ్వు కోడల పిల్ల మాయలో పడిపోయినట్టున్నావు, నేను చెప్పేది పూర్తిగా విను. మీ మామగారు బైక్ ఇస్తానంటే కారు అడుగు, కూలర్ ఇస్తానంటే ఏసీ అడుగు, షాప్ ఇస్తానంటే ఇల్లు అడుగు. నాన్న, మరి వాళ్ళు అమ్మాయిని ఇస్తున్నారు కదా, అమ్మాయితో పాటు వాళ్ళ అక్కని కూడా ఇవ్వమని అడగనా? దేవుడా, నువ్వు విన్నాళ్ళు గుడిలోనే అనుకున్నాను, ఆన్లైన్లో కూడా ఉంటున్నావా? థ్యాంక్ యూ దేవుడా, రేపు నుంచి ఆన్లైన్లో కూడా నిన్ను మొక్కుతా. రే, ఏంట్రా ఎప్పుడు లేని ఇంత ఆనందంగా ఉన్నావు? రే బావా, నేను కమింగ్ టూ డేస్లో లక్షాధికారం అయిపోతాను బావా. రే, రెండు రోజుల లక్షాధికారా, ఎలారా? ఆడేటి బావా, ఎల్కేజీ కూర్చుని అడిగి 2 లక్షలు ఇస్తానంటండి. ఓహో, అదా సంగతి. ఏరా, ఈ క్వశ్చన్ అడుగుంటారే, ఆ జీవి ఎవరు, ఆప్షన్ కూడా ఇచ్చుంటారే, ఆప్షన్ ఏ హీరో, ఆప్షన్ బి డైరెక్టర్ అని అడిగారా? కరెక్ట్ చెప్పా బావా, ఆర్జీవి హీరోంటి బావా, డైరెక్టర్ అని చెప్పేశా. ఏరా, ఈ క్వశ్చన్ కూడా అడుగుంటారే, నాగ చైతన్యకి సమంత ఏమవుతుందని? మరీ కామెడీ, రెండు ఆప్షన్లు కూడా ఇచ్చారు బావా, ఆప్షన్ ఏ వైఫ్, ఆప్షన్ బి సిస్టర్ అని. అయితే నువ్వు మాత్రం కరెక్ట్ గా వైఫ్ అన్నావు కదా. అవును బావా, మూడో క్వశ్చన్ ఇంకా కామెడీ, ధోని ఏం ఆడతాడు, ఆప్షన్లు మరీ కామెడీ బావా, ఏ క్రికెట్ బి కబడ్డీ, ధోని కబడ్డీ ఏంటి బావా, క్రికెట్ అని చెప్పేశా. ఏరా, ఈ క్వశ్చన్ అన్ని అయిపోయిన తర్వాత 10,000 ఇవ్వండి, మీకు 2 లక్షలు ఇచ్చేస్తా ఉంటారే. అవును బావా, వాడు దానికి కూడా 2 ఆప్షన్లు ఇచ్చాడు, పేటిఎం చేస్తావు, ఆన్లైన్ చేస్తావని. నీకు తెలుసు కదా, నేను చాలా స్మార్ట్ అని పేటిఎం చేసేసా. ఆహా, సూపర్, ఇంకా నీ 10,000 పాయే. 10,000 పోతే పోయే బావా, 2 లక్షలు వస్తాయి కదా. ఒరే యదవా, నీకు 10,000 రావు, 2 లక్షలు రావు, నేను మోసం చేశారా? నన్ను ఎలా మోసం చేస్తారు బావా, ఆ నెంబర్ నా దగ్గర ఉంది కదా, ఉండి ఫోన్ చేస్తా. ఎరా, ఎంజాయ్ వస్తుందా? అవును బాబా, పాపం వేరే వాళ్ళు కూర్చొని అడుగుతుండేమో, ఉండి మళ్ళీ చేస్తాను. రే, నువ్వు ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ వస్తుంది, ఇదంతా ఆన్లైన్ స్కామ్ రా, ఇలా ఫేక్ కాల్స్ చేసి జనాల దగ్గర డబ్బులు దబ్బుతున్నారు. రే, ఇవన్నీ జనాలకు తెలియజేయడానికే ఆన్లైన్ స్కామ్ మీద వీడియో నేను కలిసి జూన్ 14 సినిమా అవుట్ చేసాం. నేను హీరోగా, వీడి కమెడియన్గా, 11వ తారీఖుకి రిలీజ్ అవుతుంది, చూసి కాస్త మారు. అండి, మీరు కూడా 11వ తారీఖుకి జూన్ 14 సినిమా. 10,000 పోయింది, ఇప్పుడు ఎలాగో ఏంటో. 10,000 పోయింది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఫోన్ చేసింది ఏంటి? చెప్పనా, సేమ్ పంది, అదే సెంపంగి. ఒరే డార్లింగు, గీత బర్త్డేకి దాని బాయ్ ఫ్రెండ్ కొత్త ట్యాప్ గిఫ్ట్కి ఇచ్చిండు, నా బర్త్డే కూడా నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఒక న్యూ ట్యాప్ గిఫ్ట్కి ఇవ్వు, సమ్జైందా? న్యూ ట్యాప్ గిఫ్ట్ కావాలా, ఇస్తా. సెంపంగి, అర్జెంట్, నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేసిన. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయమ్మా. ఏందిరో, ఆన్లైన్ షాపింగా, నువ్వు కిరాక్రో బై. ఓపెన్ చేసిన. కంట్రోల్ ప్లస్ టీ కొట్టమ్మా, టీ అంటే మళ్ళీ వంటగదిలోకి టీ తెచ్చు, కీబోర్డు మీద అక్షరం టీ, కంట్రోల్ ప్లస్ టీ కొట్టమ్మా. ఏ మజాక్ చేస్తున్నావులే, నువ్వు ఎప్పుడు ఇంతే నాటీ బాయ్. కొట్టిన. ఇప్పుడేం వచ్చింది? న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది, అదే నీ గిఫ్ట్, పండగ చేసుకో. ఒరే చిన్నారే, ఎప్పుడు నీ దగ్గర పీతి కంపు కొట్టేది, ఇప్పుడేంద్రా ఈ సువాసన, కొంప తీసి స్నానం చేసావట. లేదురా, హిమామి హిమామి పూసా. ఏందే సునామీ? కాదురా, హిమామి హిమామి ఫేస్ వాష్ పూసా. ఒరే, హిమామికి సునామీకి తేడా ఏంట్రా? ఏమీ లేదురా, హిమామి అంటే ఫేస్ వాష్, సునామీ అంటే టోటల్ వాష్. చాలా గ్యాప్ తర్వాత వచ్చా, ఈ పందిగాడికి పంచబడాల్సిందే. ఒరే చిన్నారే, నిన్ను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్పురా. ఏం లేదురా, ఒక మనిషి ఆయన వేలుతో 8 మందిని పైకి లేపాడు, ఎట్టా, ఎవరాయనా? అంతమందిని ఒకే వేలుతో పైకి లేపాడంటే ఖచ్చితంగా మన సూపర్ స్టార్ రజనీకాంతే కదా. కాదుగా, అక్కడే నువ్వు బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టావు, కరెక్ట్ ఆన్సర్ చెప్పురా. ఇంకా అరేంజ్ టెన్త్ చేయాలంటే మన సన్నపిన్ ఛార్జర్ సంపూర్ణేష్ బాబే కదా. అబ్బే కాదురా, నువ్వు మళ్ళీ మళ్ళీ అలానే ఛార్జింగ్ పెడుతున్నావురా. రే, ఇంత ట్రిపుల్ క్వశ్చన్ నా వల్ల కాలేదు, కానీ ఆన్సర్ ఎన్నో చెప్పు. లిఫ్ట్ మ్యాన్ రా చిన్నారే. Ha ha ha!
నా జన్మదిన దేవుడున్నాడు. అరే ఏంద్రా అంతగానం ఖుషి అవుతును రే, మన సందులో ఉండే శ్రీదేవి లేదు, తన నాతో మాట్లాడిందిరా. ఏంది మన గల్లీలో ఉండే శ్రీదేవి నీతో మాట్లాడిందా? అరే మన గల్లీలో పెద్ద పెద్ద పైల్వాన్లు తోపులున్నారా, ఎవరిని కన్నెత్తి కూడా చూడదు, నీతో మాత్రం ఎలా మాట్లాడింది? రే నా భుజం మీద చెయ్యేసి మరీ మాట్లాడిందిరా. ఏంది భుజం మీద చెయ్యేసి మరీ మాట్లాడిందా? ఎప్పుడు యాడరా? నిన్నే సిటీ బస్ లో నేను సీట్ లో కూర్చుని ఉంటే నా భుజం మీద చెయ్యేసి ఎక్స్క్యూజ్ మీ ఇది లేడీ సీట్ వెనకెళ్ళి కూర్చోండి అంది. మై డియర్ విలేజర్స్, ఇన్ని రోజులు మీరు కష్టపడినందుకు చాలు. ఈరోజు మా టీం అంతా ఎంతో కష్టపడి రెండేళ్ళు కాదు ఒకసారి ఇక నుంచి మీరంతా నిధి సహాయం యాక్షన్. మొన్నటి వరకు నెత్తి ఆడటానికి ఎండలో చాలా ఇబ్బంది పడేవాను, ఇప్పుడు ఆ పిచ్చి కింద నెట్లో చాలా వెళ్ళిపోతాం. మొన్నటి వరకు ఆ పిచ్చి దాటానికి ఎండలో చాలా కష్టపడేవాను, ఇప్పుడు పిచ్చి కింద నెట్లో హ్యాపీగా. మొన్నటి వరకు ఎండలో పిచ్చిని మొన్నటి వరకు ఆ నెత్తి ఆడటానికి ఎండలో చాలా కష్టపడేవాను, ఇప్పుడు ఆ నది కింద హ్యాపీగా ఇదిగొంటే వెళ్ళిపోతా. గీత బర్త్డేకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్